ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం తారక్ త్రిబుల్ ఆర్ తప్ప మరో సినిమా ఆలోచించే పరిస్థితి లేదు ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ ఏ దర్శకుడితో నెక్స్ట్ మూవీ చేయాలనే దానిపై ఇప్పటికీ మిస్టరీలా ఉంది ముఖ్యంగా ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది ముఖ్యంగా అరవింద సమేత వీరరాఘవ సినిమా సమయంలో త్రివిక్రమ్ టేకింగ్ ఫిదా అయిన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయాలని ఉబలాట పడుతున్నట్టు తారక్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి మరోవైపు జనతా గ్యారేజ్ సినిమా టైంలోనే మైత్రి మూవీ మేకర్స్ తారక్తో మరో సినిమాకు కమిట్ కమిట్మెంట్ తీసుకుంది కాకపోతే దీనికి టైం లిమిట్ అంటూ ఏదీ లేదు మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా మైత్రి మూవీ మేకర్స్కు ఒక సినిమా చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు ఒక కేజీఎఫ్ సెకండ్ పార్ట్ రిలీజ్ సమయానికి ఇటు ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ప్రాజెక్ట్ నుంచి ఫ్రీ అవుతాడు ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరోవైపు తమిళ దర్శకుడు అట్లీతో పాటు కొరటాల శివాస్ సబ్జెక్టుకు ఓకే చెప్పాడు తాజాగా ఎన్టీఆర్ వీళ్లను కాదని ఆర్ తర్వాత కొత్త దర్శకుడితో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మించే అవకాశాలున్నాయి ఇప్పటికే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్కు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట మరి ఎన్టీఆర్ మాస్ట్ ఇమేజ్ మ్యాచ్ అయ్యేలా కొత్త దర్శకుడు ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడనేది చూడాలి ఇప్పటి వరకు ఎన్టీఆర్ తన కెరీర్లో రాజమౌళి వివి వినాయక్ ముల్లప్పూడి వరప్రసాద్ వంటి వాళ్లకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు ఇందులో రాజమౌళి వినాయక్ సినిమాలతో రాజమౌళి వినాయక్ స్టార్ డైరెక్టర్స్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ను టాప్ హీరోలు చేయడంలో కీ రోల్ పోషించారు ఆ తర్వాత మెహర్ రమేష్కు తెలుగులో తో అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్ తర్వాత మరో కొత్త దర్శకుడు ఛాన్స్ ఇవ్వలేదు ప్రస్తుతం ఎన్టీఆర్ అపజయం ఎరగకుండా వరుస హిట్లతో జోస్ మీదు ఇక రాజమౌళి త్రిబులారితో జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నాడు ఇలా కెరీర్ చాలా పీక్ స్టేజ్లో ఉండగా ఎన్టీఆర్ ఇలాంటి రిస్క్ చేస్తాడా అనేది చూడాలి ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు